बीजेपी को हटावो देश को बचावो अने मुक्तकंठंतो निनादिस्तू कार्मिकुलंदरू एकमै मेडे रोजुन केंद्र प्रभुत्वं वैखरिनी एंडगट्टालनि बीआरएस पार्टी राष्ट्र कार्यदर्शि बीआरटीयू राष्ट्र इंचार्ज एल रूप सिंग पिलुपुनिच्चारु। सिद्दिपेट जिल्ला उस्नाबाद एम्मेल्ये क्यांप कार्यालयंलो कार्मिक संघ नायकुलु महिळलतो मेडे वेडुकलपै रूप सिंग मुख्य समावेशं निर्वहिंचारु। ఇందులో మధ్యాహ్న భోజనం కార్మికులు ఆర్పిలు వివోఏలు భవన నిర్మాణం హమాలి ఫీల్డ్ అసిస్టెంట్ ఇతర అనేక రంగాల ఉద్యోగులందరూ కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నారు। వాళ్ళందరి భాగస్వామ్యంతో రేపు 1వ తారీఖు నాడు ఉస్నాబాద్ నియోజకవర్గంలో భారీ ఎత్తున మేడే నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం। ఈ 137వ మేడే యొక్క ప్రాధాన్యత అంటే 137 సంవత్సరాల క్రితం ఈ కార్మిక వర్గం అంతా ఎదుర్కొన్నటువంటి సమస్యలు తిరిగి భారతదేశంలో పునరావృతం అయ్యేటువంటి ప్రమాదాలు దాపరించి ఉన్నాయి। దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ మోడీ నాయకత్వంలో ఇవాల ప్రైవేటైజేషన్ విధానాన్ని విస్తృతంగా విచ్చలవిడిగా అమలు చేయడం వల్ల యావత్ కార్మిక వర్గం తీవ్ర ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి। స్వాతంత్రం రాక పూర్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు ఆందోళనలు చేసి సాధించుకున్నటువంటి 48 కార్మిక చట్టాలను పార్లమెంట్ లో ఒక్క పోటుతో కుదించి పారేసి ఇవాల నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి కార్మిక వర్గ జీవితాల్లో మరీ 137 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి కుట్ర ఇవాల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరించబోతా ఉంది। ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసి ఒకవైపున ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఎస్సీ ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా తుడిచివేయాలనేటువంటి కుట్రతో ఇవాల బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది। అందుకే ఈ 130 మేడే దినోత్సవం సందర్భంగా యావత్ కార్మిక వర్గం బీజేపీ కో హటావో భారత్ కో బచావో అనేటువంటి నినాదంతో మరి ఇవాల ఒక ప్రతిజ్ఞ పూని కార్మిక హక్కుల్ని కార్మిక చట్టాలను రక్షించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోవడానికి మరి బీఆర్టీయూ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని అందులో భాగంగా ఈ మేడే 1వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ మేడేలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి భారీ పెద్ద ఎత్తున ర్యాలీ సమ్ కార్యక్రమం